మొన్నటిదాకా యుక్రెయిన్ కారణంగా ప్రపంచం అనేక సమస్యలు ఎదుర్కొంది ఇప్పుడు సుడాన్ లో తలెత్తిన ఘర్షణలు ప్రపంచాన్ని కలవర పెడుతున్నాయి ఎందుకంటే అక్కడి సెంట్రల్ పబ్లిక్ ల్యాబ్ ను సాయుధ పలికలు ఆక్రమించుకున్నాయి ఆ ల్యాబ్ లో కరోనా కన్నా డేంజరస్ వైరస్ నమూనాలు భద్రపరచబడి ఉన్నాయి అవి గాని ఏ కారణంగానైనా బయటపడితే కరోనాను మించిన ఉపద్రవం తప్పదని చెప్తున్నారు నిపుణులు అదేంటో ఇప్పుడు చూద్దాం సుడాల్లో ఆర్మీ పారామిలిటరీ బలగాల మధ్య జరుగుతున్న ఘర్షణలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి దీనికి ప్రధాన కారణం సుడాల్లోని సెంట్రల్ పబ్లిక్ ల్యాబ్ ను అక్కడి సాయుధ బలగాలు మంగళవారం ఆక్రమించుకోవడమే ఆ ల్యాబ్ లో పోలియో మిజిల్ సహా రకరకాల వ్యాధులకు సంబంధించిన శాంపుళ్లు ఉన్నాయి ఒకవేళ ప్రమాదవశాత్తు అవి బయటకు ప్రపంచం మరో జీవ వినాశాన్ని ఎదుర్కోక తప్పదని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది ఈ చర్య మానవాళికి చాలా ప్రమాదకరమని సురాల్లో లో డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి సయద్ అబి తెలిపారు త్వరగా బలగాలు నుంచి ఆయన ఆయన కోరారు మంగళవారం ఈ విషయాన్ని మీడియా కాన్ఫరెన్స్ ద్వారా మీడియాకు వెల్లడించారు దాదాపు ప్రతి దేశంలోనూ ఒక సెంట్రల్ పబ్లిక్ ల్యాబ్ ఉంటుంది దేశంలో గతంలో విజృంభించిన వివిధ వ్యాధులకు సంబంధించిన వైరస్లను నమూనాలను అక్కడే భద్రపరుస్తారు భవిష్యత్తులో మళ్లీ అలాంటి వ్యాధులు సంభవిస్తే వ్యాక్సిన్ తయారీ కోసం లేదా సరిపోల్చుకోవడానికి జరిగే పరిశోధనలకు ఈ నమూనాలు ఉపయోగపడతాయి ఈ ల్యాబ్ మొత్తం కేంద్ర ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో ఉంటుంది అంతేకాదు అత్యంత భద్రతల మధ్య జాతీయ వ్యాధుల నియంత్రణ విభాగం ఆధీనంలో ఉంటుంది ఒకవేళ ఏదైనా వైరస్ ఆ ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందంటే రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా వ్యాపించే అవకాశం ఉంటుంది చైనాలోని వుహా నుంచి బయటకు వచ్చిందని భావిస్తున్న కరోనా వైరస్ కూడా ఇలాంటిదే అని అంటున్నారు నిపుణులు మరోసారి అలా జరగదన్న గ్యారంటీ ఏమీ లేదని హెచ్చరిస్తున్నారు ఏ మేలించమంటారు ఈ విషయం అంతా కీలకమైంది కాబట్టి ల్యాబ్ ను సాయుధ బలకాలు స్వాధీనం చేసుకోవడంపై డబ్ల్యూహెచ్ ఆందోళన వ్యక్తం చేసింది అనుకోనిదేదైనా జరిగి అక్కడి వైరస్లు గాని వ్యాధికారక జీవాలు గాని బయటకొస్తే భారీ ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ హెచ్చరించింది అక్కడ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని సృష్టించారని ఆందోళన వ్యక్తం చేసింది సాయుధ బలగాలు ల్యాబ్ నుంచి టెక్నీషియన్ అందరినీ తరిమి కొట్టారని ఇది పూర్తిగా సైనిక స్థావరం మారిపోయిందని సుడాల్ లోని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి నిమా సాయుద్ అబీద్ తెలిపారు బలగాలు వెంటనే అక్కడి నుంచి వీలైనంత త్వరగా నిష్క్రమించారని ఆయన కోరారు సుడాని సాయుధ దళాలు దేశపు ఆర్ఎస్ఎఫ్ పారామిలిటరీ సమూహం మధ్య ఒక వారానికి పైగా తీవ్ర పోరాటం కొనసాగుతుంది పది రోజుల పోరాటం తర్వాత సుడాన్లో పోరాడుతున్న జనరల్స్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో డెబ్బై రెండు గంటల కాల్పుల విరమణ అధికారికంగా వచ్చింది ఇప్పటికే సుడాన్ లో మరణించిన వారి సంఖ్యను నాలుగు వందల యాభై తొమ్మిదికి చేరింది వేలాదిగా జనం గాయపడ్డారని డబ్ల్యూహెచ్ తెలిపింది వేలాది మంది ఇప్పటికే దేశం విడిచి పొరుగు దేశాలకు తరలిపోయారు రెండు లక్షల డెబ్బై వేల మంది ప్రజలు సుడాన్ నుంచి పొరుగున ఉన్న చాద్ దక్షిణ సుడాన్ లకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారని యుఎన్ ఏజెన్సీ తెలిపింది చుట్టుపక్కల ఉన్న ఇతర దేశాలకు వెళ్లే సంఖ్యలకు సంబంధించి ఇంకా సరైన లెక్కలు లేవని యుఎన్ హెచ్ తెలిపింది సుడాన్ నుంచి ప్రజల తరలింపులో భాగంగా ఇరవై ఎనిమిది దేశాలకు చెందిన మూడు వందల ఎనభై ఎనిమిది మందిని ఆదివారం రాత్రి తమ దేశానికి తీసుకెళ్లినట్లు ఫ్రాన్స్ తెలిపింది వీరిలో ఐదుగురు భారతీయులు సైతం ఉన్నారు స్నేహపూర్వక దేశాలకు చెందిన అరవై ఆరు మందిని తమ దేశానికి తీసుకెళ్లినట్లు సౌదీ అరేబియా సైతం తెలిపింది వీరిలో ముగ్గురు భారతీయ విమాన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది సుడాన్ నుంచి తమ ప్రజల్ని దౌత్యవేతల్ని తీసుకెళ్లేందుకు ప్రపంచ దేశాల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి వీరంతా వెళ్లిపోతే దేశంపై ఆధిపత్యం కోసం పోరు మరింత తీవ్రతరం అవుతుందని సుడాన్ వాసులు భయపడుతున్నారు తమ పౌరులను తరలించేందుకు ఫ్రాన్స్ జోర్డాన్ జర్మనీ ఇటలీ స్పెయిన్ గ్రీస్ జపాన్ బ్రిటన్ వంటి దేశాలకు చెందిన విమానాలు సుడాన్ కు పెద్ద ఎత్తున చేరుకుంటున్నాయి